ఎగ్గుబోతుకి రేట్ ఎక్కువ పెట్టడం మారం కష్టపడుతున్నాడు పాపం పేదవాడు అదే పేదవాడికి కష్టపడుతున్నాడు అంటారు అదే కదా మీ పార్టీ ఆలోచన రైట్ రైట్ మంచి పాయింట్ మద్యపాన నిషేధమే చేయొచ్చు మద్యపాన నిషేధం మీరు చేసి అది కాదు గతంలో మీరు మద్యపాన నిషేధం చేశారు ఒక మాట గత ప్రభుత్వం ఒక మాట ఒక మాట మాణిక్యరావు గారు గతంలో ప్రభుత్వం ఇది తప్పు చేయండి ఒక్క నిమిషం మద్యపాన నిషేధమే చేయండి ఒక్క నిమిషం ఎన్టీఆర్ గారి హయాంలో సారా నిషేధించారు చంద్రబాబు గారు వచ్చి మద్య నిషేధించారు తర్వాత ఏం చేశారంటే ఒకేసారి మద్య నిషేధం వలన బ్లాక్ మార్కెట్ అయిపోయింది కంట్రోల్ చేయలేకపోయాం దశలవారీగా చేసుకురాలేకపోవడం వల్ల ఇది జరిగిందని ఎత్తేసింది మీ హయాంలోనే పెట్టింది మీ హయాంలోనే ఎత్తేసింది మీ ఆయాంలో ఆ రోజున మీరు చెప్పిన మాట ఏంటంటే దశలవారీ చేయమని పాపం ఆనాటి చంద్రబాబు గారి మాటను ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నాడు అది తప్పు అంటున్నారు ఇప్పుడు మీరు అంతేనా మేము చెప్పిద్ద ఆయన అమలు చేయడు కదా అదే ఇప్పుడు ఆ రోజున మీ మాటని వాడు ఆయన అమలు చేస్తున్నాడు దశల వారి మధ్య నిషేధం అని ఇప్పుడు అది తప్పు పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటారు మీరు మందు పేదవాడికి అందుబాటులోకి రావట్లేదు అని బాధపడతారు మీరు అంతేనా అందుకు బాధపడతలేదు మీరు డొంక తిరుగుడు పద్ధతిలో ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే పేరు మీద రేట్లు పెంచుతా ఉన్నారు రేట్లు పెంచడం అనేది సరైంది కాదు ఒకవేళ మీరు మద్యపానాన్ని మద్యపాన నిషేధం చేయండి అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో మద్యపానం నిషేధం చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు అని మీరు ఏదైనా కొత్త గుణపాఠాలు ఉంటే నేర్చుకోండి కొత్తగా ఉంటే నేర్చుకోండి ప్రజలకు మేలు చేసేటట్టు ముందు మధ్య తరగతి కంటే ఇంకా దిగువ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేసేటట్టు వాళ్ళ ఆరోగ్యాలు కాపాడేటట్టు చేసి మీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోండి రైట్ రైట్ గోపాల్ రెడ్డి గారు చెప్తాను సార్ అందరూ మాట్లాడాక మాట్లాడుతున్నారు అండి మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు చివరికి మాట్లాడాలి మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి అందరిది మాట్లాడాక మీరు కానీ చెప్పండి జైరా గారు మిత్రులు మాట్లాడిన దాంట్లోపల కొన్ని విషయాలు చెప్తాను నేను ఆల్కహాల్ అసలు తాగటం వల్ల ప్రజలకు నష్టమా లాభమా అనే విషయాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వానికి లాభం నష్టమా మీకు ఎందుకండి మీరు అధికార పక్షంలో లేరు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీకు అంటే పేదవాళ్ళకి తాగు తాగుబోతులు అన్యాయం అవుతున్నారు పేదవాళ్ళు అన్యాయం ఆ తాగుబోతుల వాళ్ళ మన కుటుంబాలు అన్యాయం అవుతున్నాయి కదా ఆడబిడ్డలు సరిపోతున్నారు కదా వాళ్ళు తాగిన మత్తులో ఏం చేస్తున్నాడు కూడా తెలియట్లేదు కదా తాగిన మొత్తంలో సస్తున్నారు కదా ఈ రోడ్డు రోడ్ యాక్సిడెంట్ సార్ వన్ మినిట్ సార్ మీరు చెప్తానేవనండి మేము ఏమైనా రాజకీయాలు మాట్లాడడం కోసం రాలేదు ఇక్కడ విషయాలు చెప్పడం కోసం వచ్చాం సార్ అంటే ఇక్కడ ఆడబిడ్డలు నాశనం అవుతున్నారు కుటుంబాలు నాశనం అయిపోతున్నది చిన్న భిన్నం అవుతున్నది బిడ్డల చదువులు ఏమైపోతుందో తెలియదు వీడు ఎక్కడ పడుకుంటుండో తెలియటది ఏమైపోయినో తెలియటది ఈ అన్ని అంశాలు పక్కన పెట్టేసి ఆర్థిక నష్టాలు జరుగుతున్నది ఆర్థిక నష్టాలు జరుగుతలేవు నేను చెప్తాను ఏం జరుగుతలేవా ఇంతకుముందు ఉన్న సబ్జెక్టు కరెక్ట్ కరెక్షన్ సాయి గారు నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్ర ప్రైవేటు షాప్స్ ఉంటాయి ఇప్పుడు ఇచ్చిన షాప్స్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది షాప్స్ను గవర్నమెంట్ షాప్స్ ఇచ్చింది అంటే సగటున ట్వంటీ పర్సెంటేజ్ తగ్గింది ట్వంటీ పర్సెంటేజ్ తగ్గి ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ రేట్లు ఇంక్రీజ్ చేసింది రైట్ రైట్ థర్టీ పర్సెంట్ రేట్లు ఇంక్రీజ్ చేసింది అంటారు అది అన్యాయంగా పేద చెప్తాను థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసింది థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల లాభాలు గవర్నమెంట్కు లాభాలు ప్రజలకు లాభాలు చెప్తాను గవర్నమెంట్కి వచ్చేసాము ఎక్కడ లాస్ లాస్ లేదు ప్రజాధనాన్ని ప్రజలు చేయాలి ఎవడైతే తాగుబోతులు అడక్ట్గా మారిపోయేవాడు మాత్రమే తాగుతాడు వాడు మీరు వంద రూపాయలు పెట్టిన తాగుతాడు యాభై రూపాయలు పెట్టిన తాగుతాడు ఇరవై రూపాయలు ఉంటే ఎక్కువ అవుతాడు వంద రూపాయలు ఉంటే తక్కువ అవుతాడు రైట్ ఇది ఒక మెడికల్ డాక్టర్గా గారు కూడా డాక్టర్ గారు చెప్తున్నాను ఒక మెడికల్ డాక్టర్గా అవైలబిలిటీ ఉన్నప్పుడు వాడు ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటుంటాడు మనకు ఆసకు దగ్గరకు దూరంగా ఉన్నప్పుడు దానికి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంటాడు అంటే ఇక్కడ ఎకనామికల్గా భారం పడుతున్నప్పుడు వానికి సగటున తిండి కూడా అవసరం కాబట్టి వాడు కొంచెం కంట్రోల్ కావడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఇది తప్పని అనుకోవటం అంటే రేట్లు పెరిగితే గనక పాపం ఇంకా తిండి తినడానికి కూడా కష్టమయ్యి ఎక్కువ తాగుతాడు ఎక్కువ డబ్బులు పెట్టుకుని తక్కువ తాగుతాడేమో ఇది వీళ్ళ బాధ మాత్రమే బాధ మాత్రమే సగటున మనిషి బాధ కాదు లేకపోతే సామాజిక వేదల బాధ కాదు అంటే సాధారణంగా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి పార్టీకి నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఏ పార్టీకైనా మందుబాబులు అనేటువంటి వాళ్ళు పెద్ద పెట్టుబడి వాళ్ళు తాగడానికి డబ్బులు ఈగిపోతే తాగడానికి మందు ఈగిపోతే అసలు పార్టీలో ప్రచారానికి రానటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల దళం ఎక్కువ ఉంది వాళ్ళెంత మంది తర్వాత వీళ్ళకి అన్ని విందులు జరుగుతాయి కదా అందుకే నాయకుల విందులకు దగ్గర సంబంధం ఉన్నది దీంట్లో ఒకటి ఏంటంటే డబ్ల్యూ 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 దానికి సంబంధించిన ఈ రోజు ప్రపంచ దేశాలకు అన్ని తెలిసిన విషయాలు మనం కొత్తగా చెప్పాల్సిన పర్లేదు డబ్ల్యూ 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 మీనింగ్ వైను ఉమెన్ వెల్త్ అన్ని ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే కదా రైట్ ఇవన్నీ వినవాలు కాకుండా ఏమి లేదు కదా ప్రపంచ దేశంలో అందరు తెలిసిన విషయాలే ఇలా కొత్త మనం చెప్పాల్సింది ఏం లేదు అంటే దూపకుంటలో కనుక రోషమ్మ గారు చేసిన ఆ ఉద్యమం నేపథ్యం లోపల అప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత అక్కడ బంద్ చేసిన తర్వాత ఈ పుణ్యం ఏదన్నా ఉన్నట్టయితే ప్రజల పక్షాన నిజంగా కనుక మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు వి విపరీతమైన మందుని తీసుకొచ్చేసి పోసిపోయారు దాన్ని ప్రజలు అడిగారా మనం ఇచ్చామా రైట్ ప్రజలు అడిగారా అంటే ఇప్పుడైతే రివర్స్ ఉద్యమం చేశారా ఉదా అక్కడ ఉద్యమం వ్యతిరేక రోషమ్మ ఉద్యమం కాబట్టి వ్యతిరేక ఉద్యమం ఏమి జరిగిందా అలాగా